कांग्रेस चिंतन शिबिर प्रारंभमैंदी पार्टी सीनियर नेता भट्टी विक्रमार्क अध्यक्षतन ई कार्यक्रम जरुगुतोंदी कीसरलो नेटि नुंची रेंडु रोजुल पाटु मेधो मदन सदस्य जरगबोतोंदी उदयपूर् तीर्मानालपै चर्चिंची वाटिनि टीपीसीसी आमोदं तेलपनुंदी वच्चे एन्निकलै टार्गेट का भविष्यत् कार्यचरणपै चर्चिंचबोतुन्नारु नेतलु मुख्य अतिथिगा माणिक्यं ठाकूर् कूडा हाजरय्यारु चिंतन शिबिर प्रारंभमैंदी पार्टी सीनियर नेता भट्टी विक्रमार्क अध्यक्षतन ई कार्यक्रम जरगबोतुंदी दीनिकि संबंधिंचिन मरिन्नि अपडेट्स मा प्रतिनिधि भवानी अंदिस्तारु भवानी गायत्री కొద్దిగ సేపటి క్రితమే చింతన్ శిబిర్ కార్యక్రమం అయితే మొదలైందని చెప్పాలి ఈ కార్యక్రమంలో మొత్తంగా ఆరు అంశాలపై ఒక పెద్ద కాన్ఫరెన్స్ లో ఒక్కొక్క అంశానికి 25 మంది కూర్చొని చర్చించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే బట్టి విక్రమార్క అధ్యక్షతన అయితే జరుగుతుందని చెప్పాలి ఇక పార్టీ సంస్థాగతానికి సంబంధించి అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఒక రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటుందని చెప్పాలి ఈ అంశాలన్నిటిని కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అంటూ కూడా ముందుగానే మేము ఇదంతా ప్రిపేర్ అవుతున్నాం అంటూ టీం అయితే చెప్తుంది అయితే ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలేదు అంటూ ఒక టాపిక్ హాట్ టాపిక్ మారింది బట్టి విక్రమార్కం కానివచ్చు ఇంకా జగ్గారెడ్డిని కానివచ్చు ప్రశ్నించడం జరిగింది ఎందుకని ఏదున్నా సరే మీరు బట్టి విక్రమార్క నేతృత్వంలో జరగబోయేటువంటి ఏ కార్యక్రమానికైనా రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనడం లేదు అంటూ ప్రశ్నించినటువంటి ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ రేవంత్ రెడ్డి ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ప్రీ షెడ్యూల్ కారణంగానే ఆయన రాలేకపోయారు అంతే ఇదేమి కాంట్రవర్సీగా వెళ్లడం లేదు ఎవరిని అవమానించడానికి కూడా వెళ్లడం లేదు అంటూ కూడా ఆయన తెలిపారు అయితే రేవంత్ రెడ్డికి వేరే షెడ్యూల్ ఉండి ఆయన బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు దానికి సంబంధించి ఆయన రాలేదు బట్ ఇక్కడ ఏ జరుగుతున్నా సరే ప్రతిదీ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆయనకి ఆయన కూడా పర్యవేక్షిస్తున్నారంటూ కూడా ఒక చిన్న ఆన్సర్ తో ఈ మొత్తంగా ఈ హాట్ టాపిక్ ని అయితే కూల్ చేసేసారనే చెప్పాలి ఇక జగ్గారెడ్డిని కూడా ప్రశ్నించినప్పుడు ఇది కాంట్రవర్సీ రూపంలో వెళ్లడం లేదు మేము కాంట్రవర్సీగా అయితే చేయడం లేదు ఇది చాలా కూల్ గా కూల్ గానే ఈ అంశాన్ని బయటకు తీసుకురావాలి అనుకుంటున్నాము అంటూ కూడా తెలిపారు సో ఓవరాల్ గా కూడా ఉదయపూర్ లో జరిగినటువంటి చింతన్ శిబిర్ కార్యక్రమం అయితే ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు తెలంగాణలో కీసర్లో బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ లో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో టోటల్ గా కూడా ఆరు అంశాలు పార్టీ సంస్థాగతానికి సంబంధించి రాజకీయంగా అలాగే ఆర్థిక అభివృద్ధి ఇక సోషల్ మీడియాకి సంబంధించి కానివచ్చు సోషల్ యాక్టివిటీస్ కి కానివచ్చు అలాగే ఎన్నికలకు సంబంధించి ఆరు అంశాలపైన అయితే చర్చిస్తున్నారు ఇక చర్చించడానికి సెంటర్ లోకి వెళ్లే ముందు భట్టి విక్రమార్క ఒక చిన్న మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీడియా సమావేశంలో ఆయన తెలుపుతూ ఇదంతా కాంట్రవర్సీ గా కాకుండా మీడియా కూడా చూసుకోవాలి మాకు ఫుల్ సపోర్ట్ ఉండాలి అంటూ కూడా కోరుకున్నారు ఈ సమావేశం అనంతరం ఆయన బయటకు వచ్చి ఏ అంశాలపై చర్చించారు ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది కూడా పూర్తిగా మేము మీడియాకి ఖచ్చితంగా మేము ముందుంచుతామని తెలిపారు సో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది చర్చ అనేది మీడియాకి అయితే అనుమతి లేకుండా ఉండేసరికి కొంత ఏ నాయకులు అయితే బయటకు వచ్చారో వారి నుంచి అయితే ఇన్ఫో వస్తుంది తప్పితే అఫీషియల్లీ మనకి మీడియాకి కూడా ఈ సమావేశంలో మనకి ఎలో లేదు సో వారు మాట్లాడిన తర్వాత అంత చర్చలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది బయటకు వస్తారు కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం మొదలైంది ఈ ఆరు అంశాలపైన అయితే ప్రస్తుతంగా చర్చలు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది అలాగే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి దానికి కూడా తెలంగాణలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్ కి కూడా నివేదికలు ఇస్తామంటూ తెలుపుతున్నారు రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపే తెలంగాణలో ఏవి పనులు ఏవి జరగకుండా అభివృద్ధి సంక్షేమాలు కానివచ్చు అభివృద్ధి జరగకుండా ఏదైతే ఆగిపోయిందో దీనికి సంబంధించి అన్ని కూడా నివేదికలు మేము ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా ముందస్తు అయితే తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా కొనసాగుతుంది ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి చింతన్ శిబిర్ కార్యక్రమం 6 గంటలకు మొదలవుతుంది మళ్ళీ అలాగే రేపు కూడా తిరిగి వర్క్ షాప్ అయితే కొనసాగుతుంది అలాగే గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి చాలా కొన్ని సెలబ్రేషన్స్ అలాగే కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏమన్నా జూమ్ లో పాల్గొని అక్కడ ఏం జరుగుతుంది అంశాల గురించి సంబంధించి ఆయన పాల్గొంటారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో ఓవరాల్ గా అయితే చింతన్ శిబిర్ కార్యక్రమం అయితే మొదలైంది బట్టి విక్రమార్క కూడా ఇదే కాంట్రవర్సీ గా తీసుకొని వెళ్ళకండి పార్టీకి సంబంధించి ముందస్తు చర్యలు అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఈ లక్ష్యంగానే మేము ముందుకు వెళ్తున్నాం అంటున్నారు ఇక పాదయాత్ర కానివచ్చు అలాగే కాంగ్రెస్ తరపు ఏ యాక్టివిటీస్ జరగబోతున్నాయి
యాక్టివిస్ట్ అన్నిటిని కూడా ఈ అంశాల్లో చర్చిస్తారు. చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుపుతామంటూ కూడా తెలపడం జరిగింది. భవానీ అంటే మాణిక్యం ఠాకూర్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ప్రియాంక గాంధీ కూడా వస్తారంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి, కేసీ వేణుగోపాల్ కూడా హాజరవుతారంటూ కూడా. సో దీనిపైన ఏమైనా క్లారిటీ ఉందా? యా, ప్రియాంక గాంధీ అనేది మాటలు ఉపకారులనే చెప్పాలి గాయత్రి. ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి దూతలాగా కేసీ వేణుగోపాల్ వచ్చారు అనే వార్త మాత్రం ఉదయం అఫీషియల్లీ అనౌన్స్మెంట్ అనే చెప్పాలి. కేసీ వేణుగోపాల్ అలాగే మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆరు అంశాలకు సంబంధించి పొన్నాల లక్ష్మి కానివచ్చు, జగ్గారెడ్డి కానివచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ జీవన్ రెడ్డి వీరు ఆరుగురి సమక్షంలో ఈ ఆరు అంశాలు అయితే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ వచ్చేది ఉంటే ముందుగానే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉండేవి, బట్ ప్రియాంక గాంధీ కాకుండా సోనియా గాంధీ అండ్ అలాగే రాహుల్ గాంధీ దూతలుగా కేసీ వేణుగోపాల్ అయితే వచ్చారు అంటూ ఉదయం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు అందినటువంటి తాజా అప్డేట్స్ ప్రకారంగా అయితే ఈ ఆరు అంశాలపైన చర్చలు పెట్టారు. ఒక్కొక్క అంశానికి 25 మంది కూర్చొని డిస్కస్ చేసుకునే విధంగా ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ లంచ్ బ్రేక్ తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వారు ఏ అంశాలకు సంబంధించి చర్చించారో ఆ పూర్తి అప్డేట్స్ ఒక చిన్న మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసి తెలుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. భవానీ అంటే రేవంత్ రెడ్డికి ఏ కమిటీలో స్థానం దక్కలేదు, అలాగే ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కావట్లేదు. అంటే మళ్ళీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి బయటపడ్డాయి అనుకోవాలంటారు భవానీ? గతం నుంచి మనం చూస్తూనే వస్తున్నాం గాయత్రి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో రెండు ముక్కల ఆట అనేది వస్తుంది. అలాగే పచ్చగడ్డికి ఎండుగడ్డికి నిప్పు అంటిస్తే బగ్గుమని ఎలా మండుతుంది అనేది ఒక నిప్పు ఉప్పు లాగా చిట్పట్లాడుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దూషించి టీడీపీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అతనికి మంచి స్థాయి దక్కింది. ఒక చీఫ్ అయ్యారు, అటు కాంగ్రెస్ నుంచి కానీ సోనియా గాంధీ అధ్యక్షతను కానివచ్చు ఆయన చీఫ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని తిట్టిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఒక స్థాయి ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా అతనికి పదవిని కట్టబెడతారు? ఆల్రెడీ పార్టీలో సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నారు, వీరికి రానటువంటి ఒక పదవి రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారు అంటూ కూడా ఫస్ట్ నుంచి భట్టి విక్రమార్క టీం అలాగే వీహెచ్ కానివచ్చు, జగ్గారెడ్డి కానివచ్చు, వీరందరికీ ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో కూడా టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కి జరుగుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని అయితే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో కూడా ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి వారి మేనల్లుడి కొడుకు పెళ్లి ఉంది కాబట్టి రాలేకపోతున్నారు అంటూ కూడా అప్పుడు సర్దిపుచ్చారు. ఎప్పుడు కూడా భట్టి విక్రమార్క ఏర్పాటు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా అవ్వచ్చు, భట్టి విక్రమార్క నేతృత్వంలో జరగబోయేటువంటి ఏ కార్యక్రమంలో అయినా అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అయితే ఎక్కడ కనిపించడం లేదు, ఆయనకి ఏ కమిటీ పదవి కూడా రావడం లేదనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఒక పక్క కాంట్రవర్సీ అనేది ఏదీ లేదు, ఇది చాలా కూల్ గా వెళ్తుంది. రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు కూడా మేము చెప్తూనే ఉన్నాము. ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి స్కెడ్యూల్ పరంగానే ఆయన రాలేకపోతున్నారంటూ చెప్పి కట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడు కూడా సోషల్ యాక్టివిటీస్ లో కనివచ్చు, కాంగ్రెస్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎక్కడ అప్లోడ్ కానీ ట్వీట్స్ కానీ ఎక్కడకైనా ఆయన గలం కూడా వినిపించలేదనే చెప్పాలి. అయితే అమెరికా పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఒక మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారంటూ తెలుపుతున్నారు. గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నారు పలుమార్లు మీడియాలో క్రమశిక్షణ తప్పుతుంది, క్రమశిక్షణకు సంబంధించి ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణకు అనుకూలంగా లేకుండా ఎవరైనా సరే వారి సొంత ప్రయోజనాల కోసమో లేదంటే వారి సొంతంగా ఏదైనా మీటింగ్స్ పెట్టినా ఏదైనా కార్యక్రమాలు పెట్టినా సరే ఖచ్చితంగా వారిని రాజీనామా చేసే విధంగా అలాగే సస్పెండ్ చేస్తామంటూ కూడా తెలుపుతూనే వచ్చారు. బట్ ఇప్పటి వరకు మాత్రం బహిరంగంగా లేఖలు వెళ్లాయి, కొన్ని పదవుల నుంచి జగ్గారెడ్డిని కూడా గతంలో తప్పించినటువంటి పరిస్థితి ఉంది, తర్వాత మీడియాకి ఫోజులు ఇవ్వడము ఇదంతా కూల్ అయ్యింది అంటూ కూడా తెలపడం జరిగింది. బట్ ఓవరాల్ గా అయితే రేవంత్ రెడ్డి ఇష్యూ ఈ 2 రోజుల వర్క్షాప్ తర్వాత ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ భవానీ.